హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు వస్తున్న బ్యాక్ బెంచర్ వెబ్ సిరీస్తో తన నటనతో ఎంతో మందిని తన ఫ్యాన్స్గా పెంచుకొని తేజ్ ఇండియా ఛానల్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వీడియోస్లో నటిస్తున్నారు తనే నీరజ్ గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నీరజ్ లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నీరజ్కి తేజ గారితో పరిచయం ఎలా ఏర్పడింది, నీరజ్ ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తాడు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 2, 1997లో ఎల్లారెడ్డిగూడ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్లో జన్మించారు నీరజ్. తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, తల్లి హౌస్ వైఫ్. ఇంకా నీరజ్ గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అయితే నీరజ్ తన స్కూల్ అంతా అమీర్పేట్లోనే కంప్లీట్ చేసుకున్నాడు. ఆ పైన ఇంటర్ ఎస్ఆర్ నగర్లో చదువుకున్నారు. అంతేకాకుండా నీరజ్ గారు డిగ్రీ వరకు కూడా చదువుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న బ్యాక్ బెంచర్ వెబ్ సిరీస్లో నటిస్తున్న తేజ, ఉమా వీళ్ళు ఇద్దరు నీరజ్ గారికి ఎలా పరిచయం అయ్యారు అని అంటే, నీరజ్ తన స్కూల్ అయిపోయాక ఆ పైన ఇంటర్ ఎస్ఆర్ నగర్లో చదివారు. అదే కాలేజ్లో తేజ అలాగే ఉమా కూడా ఉన్నారు. అయితే మొదటిగా నీరజ్ అండ్ ఉమా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. దాని తర్వాత తేజతో కలిసి వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే నీరజ్ కాలేజీలో చదువుతున్నప్పుడే చాలా అల్లరి చేసేవాడు. కాలేజ్ జరగాలి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ అంటూ, నీరజ్ బయటికి వెళ్తేనే నేను క్లాస్ చెప్తాను అని ప్రతి ఒక్క టీచర్ అనేవారు అంట. అంతగా అల్లరి చేసేవారు నీరజ్. ఇంకంతేకాకుండా నీరజ్ మధ్యాహ్నం కాలేజ్కి టిఫిన్ బాక్స్ తీసుకువచ్చేవాడే కాదు, తన ఫ్రెండ్స్ తెచ్చుకున్న బాక్స్ని ఎవరికి తెలియకుండా ఓపెన్ చేసి లంచ్గా మొత్తం తినేసేవాడు. ఇంకంతేకాకుండా తేజ వారానికి కనీసం 2 లేదా 3 సార్లు అయినా లంచ్కి ఇడ్లీ తెచ్చుకునేవాడు. ఆ ఇడ్లీ మీద నెయ్యి కారం పొడి వేసుకొని మరీ తీసుకొచ్చేవాడు. ఇలా తేజ లంచ్ కోసం తెచ్చుకున్న ఇడ్లీని తేజకి ఒక ఇడ్లీని ఇచ్చి మిగతా ఇడ్లీ మొత్తం నీరజ్ గారే తినేవారు. అంతలా వీరి ఫ్రెండ్షిప్ ఉండేది. మరి నీరజ్ గారికి ఎలా షార్ట్ ఫిలిమ్స్లో అవకాశం వచ్చింది అని అంటే, మొదటిలో తేజ ఒక యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టాడు. అంటే తేజ వాళ్ళ నాన్నగారు యాక్టర్ అవడం వలన తేజకి యూట్యూబ్ కోసం కొన్ని విషయాలు తెలుసుకొని యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కూడా తెలుసుకున్నాడు. అయితే తేజ మొదటిగా ఒక మిస్టరీ ఛానల్ని మొదలు పెట్టారు. దాని తర్వాత రెండవ ఛానల్గా దూరసాయి తేజ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా మొదలు పెట్టాడు. ఇలా దూరసాయి తేజ యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్కి ఉపయోగపడే కొన్ని విషయాలను చెప్పేవాడు. ఇలా రెండవ ఛానల్లో వర్క్ చేస్తూనే మరోపక్క తేజ, నీరజ్ అండ్ ఉమా వీళ్ళు ముగ్గురు కలిసి మూవీ రివ్యూకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ని అయితే మొదలు పెట్టారు. దీనిలో వర్క్ చేస్తూనే ఉండేవారు. ఇలా మరోపక్క తేజ ఎవరికి తెలియకుండా తేజ్ ఇండియా అనే ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా మొదలు పెట్టాడు. కానీ ఈ తేజ్ ఇండియా ఛానల్ కోసం ఎవరికి చెప్పకుండా మొదటిగా అబ్బాయికి పీరియడ్ వస్తే అని ఒక షార్ట్ ఫిల్మ్ని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మొదటి వీడియోస్కే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. అయితే ఇలా తేజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కోసం ఇటు నీరజ్ అలాగే ఉమా వీళ్ళు ఇద్దరూ తెలుసుకున్నారు. నీరజ్కి కోపం వచ్చి, మాకు తెలియకుండా నువ్వు ఎలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తావు అని తేజ గారితో కనీసం 3 మంత్స్ వరకు మాట్లాడలేదు అంట. ఇలా దాని తర్వాత తేజ అండ్ నీరజ్ వీళ్ళు ఇద్దరు కలిసి మొదటిగా నీ క్యాస్ట్ ఏంటి 2.0 అనే ఒక షార్ట్ ఫిలింని సెప్టెంబర్ 1, 2018లో మొదటిగా వీళ్ళు ఇద్దరు కలిసి నటించారు. ఇలా దాని తర్వాత వచ్చిన ప్రతి ఒక్క షార్ట్ ఫిలిమ్స్లో నీరజ్ అయితే నటించారు. ఇలా 3 to 4 షార్ట్ ఫిలిమ్స్ తర్వాత కాలేజ్కి బంకు కొడితే అనే ఒక షార్ట్ ఫిలిమ్స్ని అక్టోబర్ 7, 2018లో మొదటిసారిగా తేజ, నీరజ్ అండ్ ఉమా వీళ్ళు ముగ్గురు కలిసి నటించారు. ఇలా అప్పటి నుండి ఇప్పుడు వస్తున్న బ్యాక్ బెంచర్ కాలేజ్ లైఫ్ వరకు ప్రతి ఒక్క షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్లో వీళ్ళు ముగ్గురు కలిసి నటిస్తూనే ఉన్నారు. ఇలా నీరజ్ తన నటనతో ఒక ఫ్యాన్ బేస్ని అయితే పెంచుకున్నారు. అంతేకాకుండా నీరజ్ షూటింగ్ సమయంలో లేకపోతే ప్రతి ఒక్కరికి పని చేయడమే నచ్చదు అంట. నీరజ్ ఉదయాన్నే 5 గంటలకు లేచి మరీ ఈరోజు జరగాల్సిన షూటింగ్కి ప్రతి ఒక్కటి పనిని దగ్గర ఉండి చూసుకుంటాడు అని తేజ్ ఇండియా టీం మొత్తం చెబుతూ ఉంటారు. అంత మంచిగా గుర్తింపుని తెచ్చుకున్నారు నీరజ్ గారు. మరి ఫ్రెండ్స్, నీరజ్ గారు నటించిన షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్లో మీకు నచ్చిన వీడియో ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా అంతేకాకుండా తేజ్ ఇండియా టీంలో మీకు ఎవరంటే ఇష్టమో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంకా నీరజ్ గారి హౌస్ విషయానికి వస్తే, నీరజ్ ఇంకా తన ఫ్యామిలీ అందరితో కలిసి ఎల్లారెడ్డిగూడ అమీర్పేట్లో ఉంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ నీరజ్ గారిదే. ఈ హౌస్ ఖరీదు కనీసం 1.20 crores అయితే ఉంటుంది. ఇంకా నీరజ్ గారి దగ్గర ఒక పల్సర్ 150cc బైక్ కూడా ఉందని తెలుస్తుంది. ఈ బైక్ ఖరీదు 1.20 lakhs అయితే ఉంటుంది. ఇంకా నీరజ్ గారి లాస్ట్ విషయమైన ఒక్క నెలకి ఎంత మనీ సంపాదిస్తాడు అని అంటే,
మొదటిలో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు అంటే 2018 నుండి 2020 వరకు మంత్లీ ఇన్కమ్గా 35,000 to 40,000 వరకు అయితే ఇన్కమ్ వస్తూ ఉండేది. ఇంకా బ్యాక్ బెంచర్ స్కూల్ లైఫ్ అలాగే బ్యాక్ బెంచర్ కాలేజ్ లైఫ్ వెబ్ సిరీస్కి చాలా మంచి వ్యూస్ రావడంతో ఇప్పుడు నీరజ్ గారికి మంత్లీ ఇన్కమ్గా 60,000 to 70,000 వరకు అయితే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇలాగే నీరజ్ గారికి యూట్యూబ్లోనే కాకుండా మంచి మంచి సినిమాలకు కూడా అవకాశాలు రావాలి అని మనం కోరుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, నీరజ్ గారి లైఫ్ స్టైల్, నీరజ్ గారి కోసం అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాగే మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరుని మాకు తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.